అనంతపురం జిల్లాలో సీట్ల విషయము నేను క్షుణ్ణంగా కమిటీతో మాట్లాడిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అందరికి నేను 7 ఎమ్మెల్యే సీట్లు గెలచాలా, ఎంపీ గెలవాలా, వీళ్ళ ఆలోచనలు బాగా కనపడడం లేదు, కనపడలేదు, గెలుస్తారు అనేటువంటిది ఇంకా నాకు స్పష్టంగా దొరకడం లేదు. అందువల్ల మార్చాలా అని చెప్పాను. ఎక్కడెక్కడ మీరు ప్రతిపాదన పెట్టారు? వద్దు, నీకు అవన్నీ వద్దు. నేను నేనంటే నా కుటుంబంలో ఎవరు నిలబడినా గెలవడమే మాధ్యమం. అది ఎట్లా కష్టపడతావా, ఏం చేస్తావా, ఎట్లా సస్తావా, ఊరేసుకుంటావా, ఇంకోటి ఇంకోటి అవసరం రా, గెలిచి తినాలి. కొంతమంది హండ్రెడ్ పర్సెంట్ కొంత నాకు అనుమానాలు ఉంటాయి కొంతమంది వ్యక్తులపై. అవన్నీ చూసి చెప్పమ్మా, నేను చాలా స్పష్టంగా చెప్పా, మీరు కొంత పునరాలోచన చేయాలని చెప్పా. పునరాలోచన అనేటువంటిది లేకుండా పోతే లిస్ట్ వచ్చిన తర్వాత మంచి చెడులు ఆలోచన చేసుకొని పోటీలో ఉండటమా మారిపోవటమా, నేను గెలిచాలనా లేదా, నేను పోటీ చేస్తే గెలిచి తీరాలి, నేను గెలిచి తీరుతానంటే రంగంలో ఉంటాను, మేము గెలవలేమంటే మా సార్ స్క్రీనింగ్ కమిటీలో ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఎవరి మీద మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు సార్? ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయడం లేదా? ఇప్పుడు ఏబీసీ అనుకుంటున్నారు స్క్రీనింగ్ కమిటీ నాకు చెప్పింది, ఈ ఏబీసీకి ఇస్తున్నామండి మీ సెగ్మెంట్ లో అన్నారు. ఏబీసీలో కొన్ని నాకు బాగలేవు, ఏపీ బాగుంది, ఇంకా మిగతా 4 5 బాగలేవు, ఓ 3 బాగుంటాయి, మిగతా అంత బాగలేవు. ఈ 3 కూడా మారుస్తేనే ఎంపీ గెలవగలుగుతాడు. ఈ 3 ఏ నియోజకవర్గాలు సార్? ఏ 3 నీకు అన్ని చెప్పాలా బాబా? ఇది కాకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది, నేను ఓడిపోవడానికి సిద్ధంగా లేను. మరి ముఖ్యమంత్రి గారికి చెప్పి దాన్ని సెట్ చేసుకుంటే చాలా సంతోషిస్తాము. ఏది ఏమైనా ఎవరికి కూడా ఎవరికి టికెట్ వచ్చేది లేదు తెలియదు. ఆయన అనౌన్స్మెంట్ చూసి ఏమే పార్టీ మారాలనేది కాదు నా ధ్యేయం, అసలు పోటీనే చేయాలా మానుకుందామా అనేటువంటిది ఆలోచన.